ముస్లింలకు పవిత్రమైన మక్కా యాత్రను ముస్లింలు క్రమశిక్షణతో సంయమనంతో పూర్తి చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ గౌస్ లజన్ విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక జాంపేటలో లావా భీన్ లైన్ మసీదులో గోదావరి హజ్ కమిటీ ఆధ్వర్యంలో మక్కా వెళ్లే యాత్రికుల కోసం 5 రోజుల పాటు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా ఈ హజ్ సొసైటీ సోదరులకు మన ఈస్ట్ వెస్ట్ గోదావరి హజ్ కమిటీ స్టేట్ డైరెక్టర్ ఈ రెండు జిల్లాల పరిశీలకులు నివాదుల్లా సాహబ్ గారికి అలాగే అబుల్లా గారికి నిజాం గారికి అరిఫ్ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ నా హృదయపూర్వక అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ గోదావరి నుంచి 52 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. అందులో 40 మంది యాక్టివ్ అయ్యారు. మిగతా 12 మంది ఆన్లైన్లో దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. హజ్కి వెళ్ళడానికి మక్క యాత్రకు వెళ్ళేటువంటి హజ్ యాత్రికులు 52 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. అందులో 40 మంది యాక్టివ్ అయ్యారు ఆన్లైన్ ద్వారా. మిగతా 12 రిమైనింగ్ 12 మంది వాళ్ళని కూడా లైన్లో ఉన్నారు. అవి కూడా యాక్టివ్ అయిపోతాయి. వీళ్ళ ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏమిటంటే ఈ యాత్రికులకు ఒక సందిగ్ధంలో ఉన్నారన్నమాట. గతంలో రేట్ ఫిక్స్ అయ్యేది అంటే 4 నెలల ముందుగా హజ్ యాత్ర మొదలవ్వడానికి 4 నెలల ముందుగానే సౌదీ గవర్నమెంట్ నుంచి భారత ప్రభుత్వం నుంచి ఆయా రాష్ట్రాలకు గైడ్లైన్స్ అందేవి. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ ఉన్నందువల్ల ఎలాంటి గైడ్లైన్స్ అందలేదు. కేవలం జస్ట్ 1 మంత్ బ్యాక్ గైడ్లైన్స్ అందేవి. దానివల్ల రేట్ అనేది ఇంతవరకు ఫిక్స్ కాలేదు. మాకు అందినటువంటి సమాచారం మేరకు 350,000 నుండి 400,000 లోపు ఉండవచ్చనేది కన్ఫర్మ్. ఇది మదిలో పెట్టుకొని చెప్పి ఇది మదిలో ఉంచుకొని హజ్ యాత్రికులు ప్రిపేర్ అవ్వాల్సిందిగా నేను కోరుచున్నాను. ఇది పదే పదే చెప్తున్నాను. అయినా కూడా వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు, మళ్ళీ చెప్తూనే ఉన్నాము. రెండవది, ఈ యాత్రికుల కోసము భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా నవరత్నాలు చేర్చి మన రాష్ట్ర ప్రభుత్వము 300,000 లోపు ఆదాయం కలిగిన వారికి 60,000 రూపాయలు, అబౌ 3 లాక్స్ ఉన్న వారికి 30,000 రూపాయలు ఇస్తుంది. సో 1416 మంది కూడా వెళ్ళబోయేటువంటి యాత్రికులకు మొత్తం బెనిఫిట్ పొందుతారు. దీనిలో దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అది కూడా ఒక పాయింట్ వాళ్ళు యాత్రికులు మన మైండ్లో ఉంచుకోవాలి. రెండవది ఏమిటంటే వీళ్లకు ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసము ఆల్రెడీ మేము మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆయా జిల్లాల తహసీల్దారుల కార్యాలయాలకు ఇంటిమేట్ చేయడం జరిగింది. హజ్ యాత్రకు వెళ్ళేటువంటి యాత్రికులు ఎవరైతే వచ్చి దరఖాస్తు చేసుకుంటారో వెను వెంటనే వాళ్లకు సర్టిఫికేట్లు జారీ చేయవలసిందిగా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆదేశాలు కూడా వెళ్ళాయి. అందులో కూడా వాళ్ళు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. రెండవది, మూడవ అంశం ఏమిటంటే హజ్కు
ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. రాజానగరం నియోజకవర్గం గాదిరాడ పంచాయతీ ఎంపీటీసీగా గెలుపొందిన బొత్తుల వెంకటలక్ష్మి, ఆమె భర్త బొత్తుల బలరామకృష్ణుడు రాజమహేంద్రవరం స్థానిక లా హాస్పిటల్ హోటల్ మీడియా సమావేశంలో మూకుమిడిగా రాజీనామాలు చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది.